హాయ్ గైస్, దిస్ సాహో వన్స్ అగైన్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఎంత తీసుకున్నావు మళ్ళీ భూజ్ దగ్గర? మళ్ళీ భూజ్ దగ్గర ఎంత స్కామ్ చేసావు అన్న? ఎవరు ఈసారి ఎవరి దగ్గర స్కామ్ చేసావు అన్న? ఏందన్నా ఇలాంటివన్నీ కాదన్న. ఎడ ఏం జరిగిందో వీడియో చూడండి. నా మ్యాక్స్ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడు ఏం జరిగిందో ఆ టైంలో. ఆ సిచ్యువేషన్ని మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు వీడియో పెడుతున్నాను అంటే కనుక, అప్పుడు నేను ఒక క్లారిటీ ఇచ్చా నేను కాదని చెప్పేసి. మ్యాక్స్ 100% క్లారిటీ ఇచ్చాను, బట్ అది అప్పుడు ఎవరు అందరు నమ్మలేకపోయా, నమ్మారో నమ్మలేదు తీసి పక్కన పెట్టే. ఇప్పుడు ఇంకా బూస్ట్ మాట్లాడాలని క్లారిటీ ఇస్తా. బూస్ట్ నాకు 2 రోజుల క్రితం ఒక మెసేజ్ వచ్చింది, 2 రోజుల క్రితం. సాహో అన్న సారీ అన్న, అది పాస్ట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో చేశానన్న, సారీ అన్న వచ్చింది. నేను మ్యాక్స్ నాకు వాట్సాప్ మెసేజ్ ఇస్తే ఎమ్మటే డైరెక్ట్ నేను చూస్తానికి ఎమ్మటే బ్లాక్ చేసి, బ్రో కాంటాక్ట్ మీద ఇన్స్టాగ్రామ్లో చెప్పి బ్లాక్ చేస్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళతో ఆడుకుంటారనమాట, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు వాళ్ళు కాలేజ్ ఆడుకోవాలని చేస్తారు. అందుకే నేను వాట్సాప్లో ఎవరు కాంటాక్ట్ అవ్వమని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వను కూడా చెప్తాను. అలానే ఎమ్మట్లో ఎవరో బ్రో కాంటాక్ట్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టాను. భూష్ అన్నాడు, భూష్ అనగానే రెండు చేతులు దండం పెట్టి అన్న, ఎందుకు అప్పుడు మనల్ని ఎంతగా దిగదార్చాడో, గలీజ్ పనులు చేశాడు నా మీద, యూట్యూబ్లో ఎంతగా దిగదార్చాడో నన్ను, నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా చేశాడో, ఎలా మీన్ చేశారో, ఇవన్నీ తెలిసింది. నా మీద ఎంత పెద్ద ఎలిగేషన్ వేశారు, అమ్మాయిలు అని సంథింగ్ అని డబ్బులు అని ఏవో వేశారు. ఎందుకు రా బాబు దండం పెట్టేసి వద్దరా అని పెట్టా. సారీ అన్న, హలో అన్న, అన్న మాట్లాడన్నా అని పెట్టాడు. చూడండి కింద మెసేజ్ ఏం మాట్లాడాలి బ్రో అన్న. సరే అన్న నీ ఇష్టం అన్న, బట్ అలా పబ్లిక్లో పెట్టడం తప్పే, తెలుసుకున్నా సారీ అన్న అని పెట్టాడు. ఎలా తెలుసుకున్నావురా అని పెట్టా, అంటే ఇన్ని రోజులు తెలుసుకుని ఇప్పుడు ఎలా తెలుసుకోమని పెట్టా. నువ్వు మనీ ఇస్తా అన్న వద్దని వీడియోస్ పెట్టించా. విన్నారా బ్రో, క్లారిటీ విన్నారా లైను? ఫస్ట్ వీడియో పెట్టాడు, గిల్లో కిక్ చేయగలను హ్యాక్ వేసాడు, గిల్లో కిక్ చేశా, కిక్ చేయగానే వీడియో పెట్టాడు సాహో నాగా మనీ తీసుకున్నాను. అరే నీకు మనీ కావాలని నన్ను అడగాలి, నేను అడిగితే ఇచ్చామని, నేను అడగకుండానే ఇచ్చావు, నాకు హెల్ప్ చేసావు, హెల్ప్ చేసిన ఎవరు కూడా వెనక రిటర్న్ అడగరు. అలాంటి నువ్వు అడగలా, అడగకుండా వీడియో పెట్టావు, నేను మనీ ఇస్తారా అన్న వీడియో తీరా. నువ్వు స్ట్రైక్ వేయడంతో కోపంలో బాలు బ్రోతో వీడియో పెట్టించా, 100K+ యూట్యూబర్ అన్న. మరి మనిషి అన్న గడ్డి తింటున్నారో ఇంకేం తింటున్నారు నాకు అర్థం కావట్లేదు, అన్న తింటున్నారు 100K+ యూట్యూబర్. వాడు వీడియో పెట్టాడు, మనీ ఇస్తానా వీడియో పెట్టాడు, అప్పుడు తప్పే ఉంటుంది వాడిది, వీడియో పెట్టాడు కదా, నా బాధ్యత నేను చేయాలి. నేను స్ట్రైక్ చేశాను, స్ట్రైక్ చేసిన కోపంతో వీడియోస్ పెట్టించానా, చూసి ఇప్పుడు అన్ని వీడియోస్ చూశానా, ఇప్పుడు రియలైజ్ అయ్యా సారీ అన్న అని చెప్పాడు. మరి వీఆర్ అంతా వీడియో ఇప్పుడు సారీ చెప్పాడు, మనీ ఇస్తానా వీడియో పెట్టాడు. మరి కొంతమంది చెత్తన డాష్ గాళ్ళు యూట్యూబర్లు అందరూ అంటారు కదన్న, కొంతమంది చెత్తన డాష్ యూట్యూబర్లు అండ్ కొంతమంది చెత్తన రోస్టర్ గారు, అందరు అంటలా అందరు రోస్టర్లు కాదు, కొంతమంది చెత్తన రోస్టర్లు గారు అంటున్నా. వాళ్ళు మనిషి అన్న ఏంది గడ్డి తింటారు ఏంది అంటే నాకు తెలియట్లా. మరి వాడు ఒక పక్క నాకు 2 లక్షలు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు, నేను అడగకుండానే ఇచ్చాడా, నేను అడగకుండా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు? మరి వాడి సైడ్ తప్పు ఉందా లేదో తెలుసుకోకుండా, ఇద్దరు పక్కన ఇద్దరు సైడ్లు కాన్వర్సేషన్ వినకుండా నాకు నన్ను ఒక మాట అడగకుండా వీడియోలు పెట్టారు కొంతమంది చెత్తన యూట్యూబర్లు కానీ డ్యాష్ కానీ వేస్ట్ నాకు కొడుకు అన్న. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకైతే ఇట్లా, మరి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు సమాధానం నాకు? నేను ఎంతగా ఆ వీడియోలు ఎంతమంది చూస్తుంటారు బ్రో, మా కాలేజీలో చూస్తుంటారు, నా ఫ్రెండ్స్ చూస్తుంటారు, మా ఫ్యామిలీ చూస్తుంటారు, ఎంతమంది చూస్తుంటారు బ్రో ఆ వీడియోలు? ఓ పక్క ఒకటి మీద అసలు ఇప్పుడు తెలుగు కమిటీ ఎలా తయారైందంటే, ఒక డబ్బులు సంపాదిస్తున్నామో వ్యూస్ వస్తున్నాయి, ఆ పక్కన నాశనం చేసామా, వాడిని దిగజార్చామా, వాడిని రోడ్డు మీదకి లాగేవాళ్ళు చూసుకోవట్లే, వాళ్ళ డబ్బుల కోసం వ్యూస్ కోసం ఏ చీటంగా తయారయ్యారనమాట. ఒకని యూట్యూబ్లో ఎలా అయినా తిడదాం, గలీజ్గా తిడదాం అని కూడా డిసైడ్ అయిపోయారు బ్రో. పేరు ఏదో అమ్మని సెంటిమెంట్ వాడతారు కానీ, లేకపోతే అది కూడా వాడేస్తారన్న, అది కూడా తిడతానికి కూడా రెడీ బ్రో. అసలు యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ తేంద్ర సంబంధం మీకు నాకు అర్థం కాదు. ఒకరిని తప్పు లేకుండా తిడితే దాన్ని యాటిట్యూడ్ అంటారు, ఓకేనా? మన యాటిట్యూడ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం అని యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ అంటే పక్కన తిట్టేయటం, ఏమైనా తిట్టాను నాకు ఏమన్నా జిలా ఓవర్ ప్రతి ఒక్కరిని తిట్టేదానికి నాకు ఏమైనా జిలా, నా కోపం తెప్పిస్తే నన్ను హేట్ చేస్తే నా జోలు వస్తే తిడతాను నేను అంతే, అది యూట్యూబ్ అయినా లైవ్ అయినా ఏదైనా సరే, ఓకేనా? అప్పుడు కోపం ఆపుకోలేక అక్కడ జరిగే కాన్వర్సేషన్ బట్టి ఏదైనా తప్పు జరిగితే అమ్మట్లు నేను సారీ అని చెప్తాను కూడా, అమ్మట్లు అక్కడే కావాలని. ఎంతమంది సారీ చెప్పలేను నేను, తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం తప్పే లేదు, ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తారు బ్రో, మరి యూట్యూబర్లు ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు, ఏదో చేశారు, వీడియోలు పెట్టారు, మరి అందరూ ఏం చెప్తారు? నా మీద ఎంతమంది చిన్న యూట్యూబర్ కానీ నుంచి పెద్ద యూట్యూబ్ దాకా ప్రతి ఒక్కటి వీడియో చేశారు. నేను ఆ టైంలో వీడియో చేయలేదు, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు ఆ టైంలో, నేను యూట్యూబ్ కూడా ఆపేశాను అప్పుడు, చూసుకోవచ్చు మీరు. నేను వీడియో చేయడానికి 3 రోజులు లేట్ అయ్యేసరికి ఎంతమంది వీడియోలు పెట్టారు, 2 లక్షలు అంటే అసలు ఎలా నమ్మారా బాబు మీరు? అసలు మీ మైండ్ ఉందా, బుర్ర ఉందా, బుర్ర లేదా నాకు అర్థం కావట్లేదు. ఎలా నమ్మారా ఆడు నాకు 2 లక్షలు ఇచ్చాడంటే ఎలా నమ్మారు? ఆ స్క్రీన్ షాట్లు ఎందుకు మళ్ళీ హ్యాకర్ అంట, హ్యాకర్ చేశారు ఏ రోజు నేను హ్యాక్ వాడే లైవ్లో? నాకేం పని, నేను నా గేమ్లో నేను పెట్టించుకుంటానా, నేను నా గేమ్లో చెప్పుకుంటాను సాహో వైటి తోపు తురుము, నేను ఓపి వేరే లెవెల్లో ఆడతాను అని ఏమైనా వీడియోలు పెట్టుకుంటానా? నేను పెట్టేది మీ గురించి సబ్స్క్రైబర్ల గురించి, ఎవరైతే బాగా ఆడతా వాళ్ళ గేమ్లో మీరు వాళ్ళ గురించి వీడియోలు పెడతాను నేను. ఏదానికి ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి బ్రో. ఇప్పుడు కానీ రియలైజ్ అవ్వండి, మనం రోస్టింగ్ చేస్తున్నాం అంటే ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఒకరి గురించి చెప్పాలా, వాడు చేసిన తప్పు తప్పులాగా చెప్పేయాలి అంతే, వాడిని తిట్టే అధికారం మీకు లేదు, తిట్టొద్దు. మళ్ళీ ఫేస్ రీల్స్ అంటే ఎవడెవడో ఫేస్ రీల్స్ ఎవడో చేసేసుకుంటున్నాడు, ఏందో ఏందో బ్రో, ఫేస్ రీల్స్ చేయాలా, కానీ ఆ ప్రైవసీ
ఫేస్లో ఉన్న ఫోటోలు రిలీజ్ చేయకూడదు. షర్ట్ వేసుకోకుండా ఎలా పడితే ఆ టైంలో ఒక మంచి ఫేస్ ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్ యూట్యూబర్ ఫేస్ ఎలా చేద్దాం అనుకుంటారు బ్రో, మంచిగా ఫోటో షూట్ చేసి ఉంటారు ఎలా పడితే అలా ఫేస్. బ్రో మీకు చెప్పినా వేస్ట్ లే బ్రో, మళ్ళీ వీటన్నిటికీ వీడియోలు తిక్కలు తిక్కలు రిప్లై వీడియోలు వస్తూనే ఉంటాయి. ఐ డోంట్ ఫకింగ్ కేర్ అనమాట. ఎందుకని చెప్తున్నానంటే మనం ఏ పొజిషన్ ఉన్నా రేపు వద్దున ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని బాధ పెట్టి బతికేవాడు ఎప్పటికి కూడా బాగుపడ్డాను. అది చెప్తున్నా కదా, ఒకరిని దిగజార్చి ఒకరిని కష్టపెట్టి రూపాయి సంపాదిస్తున్నావు అంటే అది వేస్ట్ బ్రో. నీ ఒంటికి కూడా ఎక్కదన్నా, ఎందుకు చెప్తున్నా ఆలోచించుకొని. కోపంలో 2-3 మాట అనుండొచ్చు కానీ అది చెప్తున్నా కదా, మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీరు రోస్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా రోస్ట్ చేయండి. నేను ఇప్పుడు దాకా ఇన్వాల్వ్ చెప్పాలనుకోవాలి ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే వాడందరూ వాడు తప్పు ఒప్పుకోవాలి. వాడు ఇప్పుడు ఒప్పుకున్నాడు ఎందుకు, వాడికి నేను కావాలి కాబట్టి. నేను వాడిని ఎలా ట్రీట్ చేశానో, వాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో వాడికి తెలుసు బ్రో. వాడికి ఎంత అసలు సొంత బ్రదర్ కన్నా ఎక్కువ చూసుకున్నవాడిని కాదనుక, వాడు తప్పు తెలుసుకుని వాడు మళ్ళీ వచ్చాడు. మాలో మాకు బొచ్చులు ఉంటాయి, మీరు దాన్ని దొరికిందే వ్యూస్, దొరికిందే ఛాన్స్, దొరికారా నీ అక్క 100K ప్లస్ యూట్యూబర్, ఇంక వేసుకున్నారా చాట్లలో, ఇంక వేసుకున్నారా వీడియోస్, అందరు బాగానే వీడియోస్ సంపాదించాడు, బాగానే ప్రతి ఒక్కడు వ్యూస్ సంపాదించాడు బాగానే. 100K ప్లస్ యూట్యూబర్ ఉన్నాడు వాడు, చెత్తనా కొడుకు వాడు. నేను ఏదైతే మనీ తీసుకున్నా దాని మీద స్కామ్ చేయకుండా, దాని మీద వీడియో చేయకుండా, అమ్మాయిలు అంట అమ్మాయిలు పిచ్చి అంట యాటిట్యూడ్ అంట వస్తనే బ్రో రోజులు. ఎందుకు కనీసం అది తెలిసిన తన సారీ బ్రో అని చెప్పి వీడియోలు తీస్తారా? వీడియో ఎప్పుడు కూడా తీలా. ఇదన్నా ఇది జరిగింది బ్రో, చాట్ మొత్తం పెడతాను, క్లారిటీ చూసుకోండి. మీ దృష్టికే మీ దానికి వదిలేస్తున్నా బ్రో నేను క్లారిటీగా. ఏమని ఉంటారు మీ ఇష్టం, రిప్లై వీడియో వచ్చినా ఐ డోంట్ ఫకింగ్ కేర్, అసలు నేను పట్టించుకోను. నాలో బాధ ఉంది కాబట్టి దాన్ని బయట పెట్టుకున్నా అంతే, అందుకన్నా ఏమీ లేదు బ్రో. నా మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయో మీకు తెలుసు, ఎన్ని ప్రతి చిన్న పిల్లగాడు కానీ ప్రతి ఒక్కడు మాట్లాడినాడు బ్రో. అది నేను చేసిన గొప్ప పనులన్నీ కనిపించు, సబ్స్క్రైబర్ల కోసం ఎంతో చేశాను, ఎంతోమంది ప్లేయర్స్ని తీసుకొని, ఎంతోమంది యూట్యూబర్స్ తీసుకొచ్చాను, చిన్న యూట్యూబర్లని. అవన్నీ ఎవరికి తెలియదు, మంచి చేయను రా, కొంచెం రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి ఫుడ్ అయ్యి దానం చేయండి రా, చేస్తే ఐఫోన్ ఇస్తారని చెప్పి ఐఫోన్ ఇచ్చాను. అది ఎవరికి తెలియదు, అప్పుడు మంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి మంచి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు యూట్యూబ్లో ఎంత సపోర్ట్ ఇస్తుంది మీద తెలుసు, ఎంత నాకు తెలుగు కమ్యూనిటీలో మున్నాబాయ్ తర్వాత ఎక్కువ వాచింగ్ వచ్చింది నాకే, అది మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా? అంత మంచి వాచింగ్ ఉందో, అంత మంది మనీ వచ్చింది కాబట్టి నా దగ్గర నేను ఉంచుకోకుండా కూడా బ్రో. నా ఫోన్ తెలుసా బ్రో ఏం వాడుతున్నా నేను? iPhone 11 వాడుతున్నా. మరి నేను సబ్స్క్రైబర్కి ఇచ్చిన ఫోన్ తెలుసా బ్రో? iPhone 13 Pro బ్రో ఇచ్చింది. అది బ్రో నా నేచర్, అది నేను అలా ఉంటాను. డబ్బులు ఇప్పుడు ఉంటే రేపు పోతే అన్న, మన పేరు ముఖ్యం, మన ఎలా ఉన్నది ముఖ్యం, ఓకేనా? నాతో ఎవరైతే నన్ను బ్యాక్ స్టాబ్ వెళ్ళారో వాళ్ళని అడగండి, వెళ్ళి అడగండి సాహో ఎలాంటి వాడు, నేను మంచిగా వాళ్ళకి తెలుసు. నేను ఏం మాట మాట్లాం కాబట్టి, నేను ఫ్రెండ్కి ఎంత వాల్యూస్ అని తెలుసు కాబట్టి వాళ్ళకి బ్యాక్ స్టాబ్ వేసి వెళ్ళిపోయారు అంతేగాని. లేకపోతే నేను మొన్న ఎవరు ఎక్కడ పెడాలి అక్కడ పెడితే అప్పుడు బాగుండేది, ఇప్పుడు తెలుసుకుంది కదా. అందుకే ఇప్పుడు వాళ్ళని ఏం రిపీట్ అవ్వట్లా. అది బ్రో, అదన్నా ఫైనల్లీ చాట్ చూసుకోండి, మీకే తెలిసింది క్లారిటీగా. నాలో ఉన్న బాధ నేను బయట పెట్టాను, మీకు తెలిస్తే ఇప్పటికన్నా కొంచెం మారండి, అందుకన్నా ఏం లేదు. బై, లవ్ యూ ఆల్. ఏదన్నా వీడియోలు చేసినప్పుడు 1-2 సార్లు తిట్టకుండా మంచిగా చేసి మీకే సపోర్ట్ వస్తుందన్న మా సైడ్ నుంచి కూడా. మేము బ్రో మీరు రోస్టర్స్ వీడియో చేసి ఎందుకు బ్రో, మేము మారాలనే కదా, వాళ్ళని తప్పు తప్పులా చూపిస్తే మేము మారాలనే కదా. మేము మారాలంటే సాహో బ్రో అది కాదు బ్రో, నువ్వు చేసింది తప్పు బ్రో, 2 లక్షలు మనీ తీసుకోవడం తప్పన్న, మనీ ఇచ్చేయన్నా, లేకపోతే తిరిగిపోతే ఇలా జరిగింది బ్రో యూట్యూబర్లను కలిసి, ఇది బ్రో దానుడైన బ్రో, ఇలా నువ్వు వీడియోలు పెడుతున్నావు బ్రో ఫేస్ అని మీరు చెప్పే విధానంలో కరెక్ట్గా చెప్పారనుకో, ప్రతి ఒక్కటి మారుతుంటారు కదా, మనమే తప్పు చేస్తున్నాం అనుకుంటారా? అది ఎంతమంది మన మాట్లాడుతున్నారు అని మాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రియలైజ్ అవుతాం. మీరు తిట్టేసి తిక్కల తిక్కల నేమ్స్ పెట్టేసి నిక్ నేమ్స్ పెట్టేసి పిలిస్తే ప్రతి ఒక్కరు ట్రిగ్గర్ అయింది, ఓకేనా? పలానా రోస్టర్ బయట కనిపించాడంటే అరే మా పలానా రోస్టర్ అమ్మా బిగ్ ఫ్యామ్ బ్రో, అది బ్రో ఇది మా పలానా యూట్యూబ్ కనిపించాడంటే బ్రో ఒక సెల్ఫీ బ్రో, అది బ్రో నేను మాట్లాడాలి, పలానా స్కైలాడు ఇప్పుడు ప్రో వెళ్ళిపోయాడు, ప్రతి ఒక్కరు గుండెలో నిలిచిపోయాడు. అలా రేపు పొరపాటున రేపు వద్దని ఏదైనా జరిగి మనకి ఏదైనా జరిగిందంటే అరే పలానా సాహో వైటి అలా ఉండిపోయాడరా, పలానా యూట్యూబర్ అలా ఉండిపోయాడరా అని అనుకోవాలి. చే వాడా అబ్బే అని అసలు అని అనుకునే అనుకోకూడదు, ఓకే? అది దాని ఒకటే మీకు చెప్తుంది. దాన్ని బట్టి లవ్ యూ ఆల్ డార్లింగ్స్, బై, థ్యాంక్ యూ సో మచ్. అది